वेलकम वेलकम टू एक्सप्रेस आजा। वाव अंदर स्टूडेंट्स लागे उन्नर स्टूडेंट्स है ना नेना अदे चेप्पुकुनि तिरुगुतुन्ना एक्सप्रेस आजा स्पेशल ई रोज मंडे काबट्टी वीकेंड एं चेशारु हाय प्रदीप माय नेम इज नव्या నవ్యా ఈ వీకెండ్ చాలా సిగ్గా ఉన్నానని డాక్టర్ డ్రై ఫ్రూట్స్ బాతిని అన్నారు ఆయన సిగ్గా ఉన్నారా ఓహో మీరు డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పారు ఆయనకి ఓకే ఆ జింబాబ్ వెళ్లి జీడిపప్పు బ్యాంకాక్ వెళ్లి బాదం పప్పు అండ్ పాకిస్తాన్ వెళ్లి పిస్తా పప్పు కొన్నాను రిటర్న్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగి ఇంటికి వెళ్ళాను గచ్చిబౌలిలో గన్నేరు పప్పు కొనాలిగా అది కంపల్సరీ అది కానీ అన్ని ఫ్లైట్ లోనే మర్చిపోయా సో ఈ వీకెండ్ వేస్ట్ అయిపోయింది అబ్బా ఎవరు తిన్నాడో ఏంటో వాడి మానసిక పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ గారిని అడిగానని చెప్పమ్మా ఓకే థాంక్ యూ ఈ వీకెండ్ లో ట్యాంక్ బండ్ లోని చెత్తనంత తీసి అందులో ఆ వాటర్ ని శుద్ధి చేసి అందరికి ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను కానీ ఎంత తీసినా కూడా ఇంకా వస్తుంది అనేసి మధ్యలోనే వదిలేశాను భయ్యా నువ్వు తీయడం ఇంపార్టెంట్ గా తీసింది ఎక్కడ వేస్తున్నావు పక్కలో వేస్తాడు డస్ట్బిన్ లో మరి దాన్ని ఎవడు తీస్తాడు ఎస్ డెఫినెట్లీ తప్పకుండా అది క్లీన్ చేయాలి అది మన సిటీలో ఉన్న మన వాటర్ బాడీ మనకున్న ఏకైక బీచ్ సముద్రం అదే కాబట్టి దాన్ని కాస్త క్లీన్ ఉంచుకోవాలి అందుకే పాపం మొన్న దాంట్లో అన్నారు కదా బుద్ధుడు గారు అదే చెప్తారు ఈ నీళ్లు తాగితే అటు పోతావని హాయ్ ప్రదీప్ మై నేమ్ ఇస్ రాజేశ్వరి ఈ వీకెండ్ లో నేను సముద్రంలో ఉన్న ద్వారకా నగరానికి వెళ్ళాను సముద్రం ఎక్కడ ఉంది ద్వారకా నగరంలో ఉంది ద్వారకా నగరం ఎక్కడ ఉంది సముద్రంలో ఉంది సముద్రం దగ్గర ఉంది మా తల్లి ఏం చదువుతున్నావు అమ్మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైం బట్టేలా ఉంది ద్వారకా నగరానికి వెళ్ళాను ప్రదీప్ అక్కడ రత్న కుప్పలు బంగారపు బంగళాలు చూసి ఆశ్చర్యపోయాను అవన్నీ తీసుకుందాం అంటే నా దగ్గర బ్యాగ్ లేదు ఈ వీకెండ్ ఇద్దరం కలిసి విత్ బ్యాగ్ తో వెళ్దాం రాత్రి దేవి పుత్రుడు సినిమా చూసి ఉండుంటది ఈ వీకెండ్ ఏమనుకున్నా అంటే దస్తా పేపర్లు బస పెన్నులు తీసుకొని నా ఆత్మకథ రాసుకుని మంచి రోజు చూసుకొని రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ మంచి రోజు వస్తలేదు నేను రిలీజ్ చేయలేకపోతున్నా నెక్స్ట్ వీకెండ్ చూద్దాం ఎక్కడి నుంచి రాయడం మొదలెట్టావు నేను పుట్టినప్పటి నుంచి అదొక గ్రహాంతరవాసి కథ హాయ్ ప్రదీప్ అన్న దిస్ ఇస్ దేవి దేవి ఓ పాట పాడవా ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్ ఏ జోక్ చేసినారా ఏమన్నావో నేనేమన్నానమ్మా ఏమన్నావో ఏం విన్నాలో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా పెదవులతో నవ్వేటి చిన్ని 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 ఆసే చిరి వెన్నెల్లో నా పూసే మసాలా దోసే సూపర్ చాలా బాగా పాడారు సంగీతం నేర్చుకున్నారా మీరు లేదు ఓకే ఈ వీకెండ్ లో నేను ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి జూ కి వెళ్ళి చింపాంజీస్ కి మాటలు నేర్పిద్దాం అనుకుంటే అవి నేను తీసుకెళ్లిన అట్టిపళ్ళు తిన్నగా నా మాట వినలే ఆశ్చర్య నిరాశ ఇంటికి వచ్చేసా అవును ఫ్యామిలీ మెంబర్స్ మాట వినవు అవి హాయ్ ప్రదీప్ అన్నయ్య హాయ్ దిస్ ఇస్ డ్రావిడ్ రాజేష్ కన్నా డ్రావిడ్ రాజేష్ కన్నా అరే భలే పెట్టారు మీ ఇంట్లో పేరా నీ ఓన్ గా ఎఫ్బి లో పెట్టుకున్నావు మధ్యలో మా ఇంట్లో పెట్టారు అటు ఇటే నేనే పెట్టేసుకో వెరీ గుడ్ అన్న ఈ వీకెండ్ లో నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అటు ఆకాశం సముద్రం కలిసినట్టు అనిపిస్తుంది అదేంటి అని ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఈత కొడుతూ వెళ్తూనే ఉన్నా కానీ అట్లాంటి క్వశ్చన్ వచ్చింది కానీ ఆ ప్లేస్ మాత్రం రాలేదు ఇంకా మళ్ళీ తిరిగి ఈత కొడుతూ వైజాగ్ వచ్చేసా అప్పటి లోపు వీకెండ్ అయిపోయింది వీకెండ్ మొత్తం ఖాళీ అదే భయ్య ఇప్పుడు అది కూడా ఎగ్జామ్ లాంటిదే రాసేటప్పుడు పాస్ అవుతున్నట్టే ఉంటుంది అదేంటో రిజల్ట్ వచ్చే టైం ఉంటుంది అది అంటే అది సముద్రం కలుస్తున్నట్టు అనిపిస్తుంది భయ్య అక్కడికి వెళ్ళాక ఏంటంటే గ్లోబ్ ఇలా బెండ్ అవుద్ది కదా సో ఆ టర్నింగ్ లో వాటర్ ఇట్ వెళ్ళిపోయింది అన్నట్టు నేను ఈ వీకెండ్ అంతా కష్టపడి బోధిధర్మం దగ్గర వశీకరణ విద్య నేర్చుకున్నా అది మీ మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నా మీరు రెడీయా రెడీ ఆ బాలికా ఇడు రావాలి దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పాలి ఓం ప్రణమస్మహ ఓం తడ అరే మంత్రమే సగం ఓం ప్రణమస్మహ ఓం తడస్మహ అయిపోయింది అంతే ఇది అనుకుంటూ ఉండు అప్పుడప్పుడు మై నేమ్ ఇస్ వినయ్ వినయ్ ఓకే ఈ వీకెండ్ లో నేను మెరీనా బీచ్ కెళ్ళి పడుకుని ఏనుగులతో శాండ్ మసాజ్ చేయించుకున్నా ఏనుగులతో శాండ్ మసాజా తొక్కితే లోపలికి వెళ్ళిపోతాం మనం
చాలా బాగుంది, నువ్వు కూడా ఒకసారి వస్తే ట్రై చేస్తే బాగుంటది. మెరీనా బీచ్ ఎక్కడ ఉంది? గోవా అనుకుంటా. చెన్నై లేదు గోవా అటు వెళ్ళింది అటు. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. దిస్ ఇస్ వైష్ణవి. హాయ్ వైష్ణవి. మీరు ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? నేను మండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా మిమ్మల్ని అందరిని కలవడానికి. మీరు ఈఫిల్ టవర్ ఎక్కారా? ఈఫిల్ టవరా? ఈఫిల్ టవర్ చివరాంచులో కూర్చొని ఐస్ క్రీమ్ తినాలనుకున్నారా? ఇప్పుడు ఈఫిల్ టవర్ అమెరికాలో ఉందా లండన్ లో ఉందా? ఆఫ్రికా. ఆఫ్రికా. ఎంతైనా నా చెల్లెమ్మ కదా, ఆ తెలివితేట అలాగే ఉండాలి. అది ప్యారిస్ లో ఉందమ్మా. నువ్వు అయిపోతే పాట వేద్దాం, నాడు బటన్ మీద వేలెట్టుకున్నాడు. నేను ఈఫిల్ టవర్ ఎక్కి ఎక్కి వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోయింది. మళ్ళీ తిరిగి తిరిగి దిగేసరికి వీకెండ్ అయిపోయింది. పుల్ల అక్కడ వదిలేసావా తెచ్చావా? అక్కడే వదిలేసావా? అబ్బా ఎవరికైనా గుచ్చుకుంటే అది. ఇప్పుడు అన్నయ్య సెకండ్ ఫస్ట్ హ్యాండ్ కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాజ్. ఏం రాజ్, ఆనందంగా ఉన్నావు? రిప్లై వచ్చిందా మెసేజ్ కి? ఇందాకేదో కొట్టినావు. అరే ఈ వీకెండ్ లో నేను లకడీకపూల్ వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో వెతికాను. అక్కడ ఒక్క పూల్ కూడా దొరకలేదు. అయ్యో పిచ్చివాడా, లకడీకపూల్ లో ఒక్క స్విమ్మింగ్ పూల్ కూడా దొరకలేదు నీకు? దొరకలేదు. అయ్యో అన్ని డ్రైనేజీలు తప్ప. నీకు మంచి స్విమ్మింగ్ పూల్ నేను చెప్తా. ఇప్పుడు లకడీకపూల్ రవీంద్ర పడుతుందా, స్ట్రైట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో గాంధీ గారు కూర్చుని ఉంటారు, తెల్ల బిల్డింగ్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి డిట్టర డిట్టర డాన్స్ చేయి, మొత్తం స్విమ్మింగ్ పూలే నీకు. సో నిరాశతో ఇంటికి వెళ్ళాను. పోలీస్ స్టాప్ కామా రెండో లైన్ పేపర్ లాస్ట్ చదువుతున్నాడు. అంతలో ఈ వీకెండ్ అయిపోయింది. మీరు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పూల్ ఉంటే చెప్పండి భయ్యా. వెరీ గుడ్. ఒకసారి ఈత కొట్టాలని ఉంది. అమ్మయ్యా అయిపోయిందిరా. మీరు చాటింగ్ బాగా చేస్తారు కదా, అన్ని అలాగనే. హాయ్ హౌ ఆర్ యూ, ఇడ్లీ తిన్నా, నువ్వేం తిన్నావు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎలాంటప్పుడు ఆగు నేను కూడా వస్తా అని అంటారు. గుళ్ళో ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు నా ఫ్రెండ్ ఒక కొబ్బరికాయ చిప్ప దొరికిందని దొరికిందని చెప్పినప్పుడు ఆగు నేను బెల్లం నేను తీసుకొస్తా అంటాడు. తినడానికి వెళ్ళినప్పుడు ఆగు నేను వస్తా అని అంటాడు. మీరు గుడికి వెళ్తూ ఉంటారా? ఏది కొబ్బరి చిప్ప కోసం? ఏది కొబ్బరి చిప్ప కోసం? దేవుడి కోసం. దేవుడి కోసం కూడా వెళ్తున్నారా? ఓకే ఓకే సూపర్. హాయ్ అన్న, నా పేరు లక్ష్మణ్. హాయ్ లక్ష్మణ్. ఆన్సర్ చెప్పే ముందు ఒక కవిత. ఓకే. గుడిలో కొడతాం గంట, పొయ్యిలో పెడతాం మంట. ఎక్స్ప్రెస్ రాజా రోజు ఒక గంట. ఇద్దరు కలిస్తే అవుతుంది జంట, ఎక్స్ప్రెస్ రాజా షోకు ప్రదీపాన హైలైట్ అంటావు. అబ్బా నేను కాదు నాన్న, ఈ షోకి హైలైట్ మీరు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్స్ప్రెస్ రాజ్ అశోక్కి చాయిస్ వచ్చింది చూడడానికి, రారా అన్నప్పుడు ఆవరాబాయ్ నేను కూడా వస్తానని అంట. సూపర్. కానీ ఫ్రెండ్ రాలేదు, నువ్వు ఒకటే వచ్చావు కదా. నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో మూడ్ నైట్ డిన్నర్ కి వస్తే ఆగు నేను కూడా వస్తా అంట. మనం క్యాండిల్ లైట్కి వెళ్దాం. నేను దేనికైనా రెడీ. ఇవాళ బోన్ చేసా, రేపు చేద్దాం. ఒక సెకండ్. హాయ్ భయ్య, నా పేరు సాయి. ఫ్రెండ్ గారు చెంబట్టుకొని చెరుగట్టుకు వెళ్తుంటే ఆగ్రా నేను వస్తా అని అంటారు, ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, అవసరమేరా. బార్కి మా ఫ్రెండ్ బ్రేకప్ అయిందని వెళ్ళినప్పుడు ఆగ్రా నేను కూడా నీ తోడు వస్తాను. వాడేమో ఓదార్చడానికి అనుకుంటున్నాడు. కంపెనీకి. నా పేరు అరుణ్. నేను ఆడియో ఫంక్షన్ పోయినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి, రకుల్ ప్రీత్ సింగ్ శివంత్ ఆడియో ఫంక్షన్ అంతా నన్నే చూసుకుంటా చూస్తా, నన్నే చూసి ఉంటే లాస్ట్ కోయేటప్పుడు ఆగు నేను ఇడంగా వస్తా అంటానంట. నీకు విషయం తెలుసా, ఇలాంటప్పుడు అతి అదృష్టవంతుడు మా కెమెరామెన్.
అందరూ ఆయన్నే చూస్తూ ఉంటారు. నా పేరు ప్రేమ్. మరి అక్కడ ఎందుకు దక్కిందా? చెప్పుకోండి చెప్పుకోండి. ప్రేమ్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. నేను సాల్సా చూసా, కాంటెంపరీ క్లాసికల్ హిప్ హాప్ మాస్ ఫోక్ వెస్టర్న్ ఇన్ని చూశాను. కొత్త మోడల్ ఉంది ఇది, కాపీ కూడా కొట్టలేము ఇది. అసలు వేరే ఉంది బ్రో ఇది. ఇది రికార్డ్ చేసుకుని స్లో మోషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇది నీకు విషయం తెలుసా, ఇందులో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఇది ఎప్పుడు కాపీ కొట్టలేదు. నువ్వు వేసిందే నీకు గుర్తుంది, మళ్ళీ వేలేవు, మళ్ళీ అది మళ్ళీ పాటలోడు వేరేది వస్తుంది. నాకు అన్నిటికంటే వెళ్ళిపోమాకే బాగా నచ్చింది. బట్ క్లాప్ ఫర్ హిమ్, సూపర్ టాలెంట్ ఇది. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్న. మా ఫ్రెండ్ తిన్నింగ్కి వెళ్తే నేను కూడా వస్తా ఆగ్రా అని చెప్పి. స్విమ్మింగ్ కా? తిన్నింగ్కి. తిన్నింగ్కి వెళ్తే నేను కూడా వస్తా ఆగ్రా. రెడీ ఉంటారు ఫస్ట్ అడిగి. మా ఫ్రెండ్ ప్రదీప్ పెళ్లికి వెళ్తున్నారా, కాజల్ అగర్ వెళ్తా అంటే నేను కూడా వస్తా ఆగ్రా అని. అరే నాకు కూడా చెప్పరా, నేను కూడా వస్తా. మా ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేసే. ఎవరికి? అరే మా ఫ్రెండ్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసే. అమ్మాయికే కదా? అమ్మాయికే అన్న. అదే నీకు అనుకున్నారా? అమ్మాయి చెప్పు తీసే ముందు అరే ఆగ్రా నేను కూడా వస్తున్నా, ఆగ్రా నేను కూడా వస్తున్నా, నీ చెప్పు దెబ్బ వినడానికి అని అంటాను. ఇప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసిండు, అమ్మాయి చెప్పు తీసింది, నువ్వేం చేసినా ఆగరా నేను కూడా వస్తా, ఆమె కొడుతున్నప్పుడు చూస్తా అన్నావు. అసౌండ్ వెంటనే చేయబట్టి ఉరుకుడే ఉరుకుడ్రా నువ్వు. అబ్బాయి కదరా అమ్మాయిది. దిస్ ఇస్ నరేష్. హాయ్ నరేష్. మా ఫ్రెండ్ ఎప్పుడన్నా అప్ప అడిగినా అనుకో, వాడి నాదనే లేక అమీర్పేట్కి అడుకోనికి అవుతున్నాను అని అనుకో, అప్పుడు నేను కూడా ఎంటర్ అవుతా. అప్పుడు అంటే ఆగ్రా నేను కూడా వస్తున్నా అని చెప్పి. నేను కూడా సార్, సూపర్ ఉండిద్ది అప్పుడు. దిస్ ఈస్ అనుష. పక్కింట్లో ఉన్న పిచ్చి కుక్క తరిమేస్తుంటే ఆగ్రా నేను వస్తున్నా అంటూ, ఆగ్రా నేను వస్తున్నా నేను వస్తూ ఉంటా అంటారు అంటారు. మనం అనడం కాదు కానీ అది అంటది, మనం పరిగెడుతుంది ఆగ్రా వస్తున్నా. ఎందుకంటే నేను కరవడం వల్ల ఆ పిచ్చి కుక్కకి పిచ్చి పట్టింది. అది డెఫినెట్లీ, డౌటే లేదు. అసలు ఎప్పుడైనా కుక్క అరిచిందా, ఎమ్మడ పడిందా? నాకు తెలుసు ఆ బాధ అంతా. ఎంత తొడంతా కరిసి అప్పటి నుంచి చదువులా ఉంటుంది మేడం. నాకు నా ఫ్రెండ్కి ఒకటేసారి పెళ్ళి అయితే, నా ఫ్రెండ్ నా వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇస్తే అది ఆగ్రా నేను ఇంగ్రో వస్తా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒకటే బెడ్ మీద ఒకే కంచం తిందాం కదా, అందుకని దరిద్రం కూడా ఒకటేసారి తీసేసుకుందాం అని చెప్పి వెళ్తాను. లక్కీ ఉమెన్, సూపర్.
పవన్ కళ్యాణ్ స్పీచ్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సెల్ఫీ తీయడానికి వెళ్ళినప్పుడు ఆగరా నేను కూడా వస్తాను అంటాను. ఆడు రాకపోయినా నువ్వు వెళ్ళిపోతాను నేను. సూపర్. మా ఫ్రెండ్ గొడవలోకి వెళ్ళినప్పుడు ఆగురా నేను కూడా వస్తా అంట. డెఫినెట్లీ వెళ్ళాలి పక్కా దోస్త్. ఎందుకంటే ఆడికి కొడుతున్నప్పుడు చూడాలి కదా. ఇది బాగా హాయ్ అని వీడియో తీయాలి. ఓకే ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. గేమ్ ఆడడానికి 16 మంది కావాలి. ఎవరెవరు ఆడుతున్నారు? 1 2 3 4. ఎస్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ పెట్టండి, ఇలా అనండి. ఐదుగురు ఒకే రింగ్ లో ఉంటారు. బాల్ ఉంటుంది కదా, బాల్ సెంటర్ లో పట్టుకుంటారు. ఐదుగురు రౌండ్ 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 తిరుగుతూ ఆ బాల్ ని తీసుకెళ్లి అందులో వేయాలి. మళ్ళీ ఐదుగురు వెనక్కి రావాలి, ఇంకో బాల్ తీసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఐదుగురు ఒకే రింగ్ లో ఉంటారు. ఆ రింగ్ లోకి వెళ్ళండి. ఇంకా కిందకి రింగ్ కిందకి రావాలి. 3 2 1 గో. అందరు కలిసి కింద కూర్చోండి రా అన్న. మీరు ఎవరు కూర్చోట్లే, అందుకే కింద పడుతున్నారు. కూర్చోండి అందరు. వెళ్ళండి ఇప్పుడు. నన్ను చూడండి, ఇక నన్ను చూడండి. ఐదుగురు ఇలా ఈ కాళ్ళ మీద ఇలా కూర్చోండి, అంతే కాళ్ళ మీదే, నీస్ టచ్ చేయద్దు ల్యాండ్ కి. అలా ఉండండి. గో. ఈవిడ అందరిని పడేస్తుంది సార్. కూర్చోద్దు, జంప్ కూర్చోద్దు. పక్క నుంచి వారిపోనా, బుద్ధి గద్దలో చేసి తలంబ్రాలు పోసుకోనా, ఓకే వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. చాలా బాగాడారు, అసలు అద్భుతం. అసలు రింగ్కి ఏమైంది ఏంటో. సూపర్ సూపర్, వా వండర్ఫుల్ యూ ప్లేడ్. ఓకే క్లాప్ ఫర్ దెం, కమ్ ఆన్. ఇప్పుడు బాయ్స్ ఛాన్స్. జంప్ చేసుకుంటూ వెళ్తారు. 3 2 1 గో. ఇదిగో ఈసారి వచ్చేటప్పుడు కూర్చుని జంప్ చేయాలి. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, దిగడికడోనో ఫ్యాబ్రికేట్సోనో, మాస్కులెగిలాగేయో, నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, అగడ చాటు షాడో, మిస్టరి కొపాడో, లెక్కలన్నీ తెలియడో, విక్రమార్త సోదర్రా, వీరపట్టు పట్టర్రా, రేడి సిక్స్ ప్యాక్ వచ్చేసి ఎలా ఉందిరా. కూర్చోండి కూర్చోండి. నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో, వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అంకెయ్యో.
పట్టు బంతి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అర్జునుడి వెళ్ళువై వెరీ గుడ్ వెల్ ప్లేడ్ రింగ్ కెమెరా అయిందా ఇదేంద్రా షేప్ అవుట్ అయింది వెల్ ప్లేడ్ క్లాప్ ఫర్ ద బాయ్స్ గుడ్ జాబ్ చాలా కష్టమైన గేమ్ చాలా బాడారు బాయ్ ఎలా ఉంది ఇంటికి వెళ్తే కానీ తెలియదుగా ఓకే క్లాప్ ఫర్ దెం కమ్ ఆన్ చూపాం అండ్ ఈరోజు మండే కాబట్టి బాగా మండే ఎందుకంటే అత్త కోడలు వస్తారు మన చుట్టాల్లో కలుపుకుంటారు మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాళ్ళని ఓకే Let's welcome them. మరి ఇలాగే ఇంకొక అద్భుతమైనటువంటి సాంగ్ ప్లే చేస్తే మా అత్తగారు వస్తారనమాట ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా మీరు చెప్పండి నువ్వు చెప్పు మీరే చెప్పండి నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు సిట్ మానేస్తున్నారా అబ్బా ఊరుకుండా వయసులో ఎంతైనా పెద్దవారు మీరే చెప్పండి నువ్వే చెప్పు నేనే చెప్పనా వద్దులే పెద్దదాన్ని నేనే చెప్పు వద్దులే నేనే చెప్పు వద్దు నేనే చెప్పు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా సార్ చెప్పు ఏమండి ఇప్పటిదాకా మీ చెట్టు నీళ్ళలో బతికాం కదా మేము అంటే ఇవాళ చెవిటి మిషన్ తెచ్చుకోలేదు నేను ఇప్పటిదాకా మేము చెట్టు నీళ్ళలో బతికాం కదా నువ్వు నీళ్ళని వాళ్ళ చూద్దాం కొనుక్కుంటావు మేము మీ చెట్టు నీడలో బతికాం కదా లైట్లు కొన్ని పెంచమంటున్నారు శ్రీధర్ గారు వెలుగు వెలుగు కాదండి వినండి మర్చిపోతాను చెట్టు నీళ్ళలో బతికాం కదా అందుకని ఇప్పుడు మీ అమ్మగారు నేను ఒక విత్తనం వేసి అదో మహావృక్షం అయ్యాక మేము చాలా మందికి వెలుగులు ఇద్దాం అనుకుంటున్నాం వెలుగునిద్దాం అనుకుంటున్నాం మీరు కూడా లైట్లు పెడతా అంటున్నారు పైకెక్కి ఎందుకు మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఉన్నావా ఈ రోజు నేను మీ మమ్మీ కాదు ఓకే నేను సిస్టర్ అక్కియో అక్కియో అంట అక్కియో అక్కియో అని పిలువు ఓకే సార్ ఓకేనా బిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఓకే అనేది మా ఇద్దరి పేరు మీద ఒక ఈవెంట్ పెట్టాం ఎస్ బకెట్ నెల్లూరు ఎంటర్టైన్మెంట్ ఆ ఈవెంట్ మీద ఆఫ్రికా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నైజీరియా అందరికి తెలిసిపోవాలి మేము వాళ్ళందరూ వస్తారా లేదు నాన్న మేమే అక్కడికి వెళ్తాం వండర్ఫుల్ ఇలాంటివి వినిపిస్తున్నాయి నాకు వండర్ఫుల్ సూపర్ ఇప్పుడు అమెరికా నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ వస్తున్నారట మీ డాడీ తీసుకొస్తున్నాడు అవును ఇప్పుడు ఈ స్కిట్ లో మీ డాడీ కాదు ఆయన నాకు కూడా తెలియదు ఎవరు యు మీన్ బావ్ యా బావ్ యా బావ్ సార్ నాకు ఎల్లోది ఆరెంజ్ కావాలి ఒక బుడగా ఇదిగో పియా పియా కాదు పిఏ ఇట్స్ బ్రో అఖియా పియా అనకూడదా మీరు ఏదంటే కరెక్ట్ ఇదిగో పియా పోయేసి వాళ్ళని తీసుకురా ఇంతకీ వాళ్ళని ఎలా గుర్తుపడతారు ఈయన ఎవడు అమెరికా నుంచి వచ్చింటే వాడు ఎత్తుకొని వచ్చేస్తాడు ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారం అనే దారంతో చేసింది చీర ఆనందం అనే రంగులనే అద్దింది చీర మమకారం అనే మగ్గం పెట్టేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఏమే నువ్వు అమెరికా నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చుంటారన్నావు కదా వీళ్ళు ఎంబీబీఎస్ బస్ స్టాండ్ కాడ తిరుగుతున్నారా అదేంటండి లొకేషన్ అక్కడికే పోయింది
ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగలేదా మీరు? యాక్చువల్లీ విమానం శంషాబాద్ లో ఆగుద్ది కదండి, అంత దూరం వెళ్ళక మధ్యలో దిగేసాం అన్నమాట. మధ్యలో దిగేశారా? పారాషూట్ పోసుకొని దిగేశారా? నీకు తెలిసిపోయిందా? నెత్తి మీద నేను అదే పోసుకుంటా రోజు పారాషూట్. సర్లే గాని అది గుంటూరు పక్కన ఉండేదా? అమెరికాకి వచ్చావా? రాలేదు. అక్కడ ఇది అక్కడ కూడా నర్సరావుపేట ఉంది. యాక్చువల్లీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరం ఇలాగే ఉంటాం, ఇక్కడ ఉన్న వాళ్ళే కొంచెం విచిత్రంగా తయారవుతున్నారు ఈ మధ్య. అవును, అక్కడ అలవాటు ఇక్కడికి వస్తున్నాయి ఇప్పుడు. సర్లే కానీ ఆంటీ ఆంటీ వెళ్ళి మిస్ నీరు దాన్ని తీసుకోండి. ఆంటీయా? ఎస్. యు కాల్ హర్ ఆంటీ? టీ ఇట్స్ మీ. ఎస్ ఇట్స్ మీ ఆంటీ. ఎస్ ఆంటీ. నాకు ఇంకా పెళ్లి కాలేదు తెలుసా, వీడి నమ్మకుడు కూడా కాదు. అప్పుడే నన్ను పట్టుకుని ఆంటీ అంటారేంటి? నీ దుంపదే కాదు వాడు, నీ ముగ్గుడు అని అడిగాడు. ఇప్పుడా అప్పుడు అబ్బాయి కూడా కొడుకు కాదు, నన్ను పట్టుకుని ఆంటీ అడుగుతారేంటి? ఇప్పుడు పెళ్లి కాకపోతే ఆంటీలు ఎవరా ఏంటి? షీఈస్ 18. 18 ఇయర్స్ బ్యాక్. 18. నీ వయసు సత్తవే జిగలు రానే. ఈవెంట్ చేసేది ఇళ్ళే. మిస్ నీర్జా? మరి 20 ఇయర్స్ అన్నారు అంటే ఇయర్స్ లా ఉన్నారేంటి? ఎట్లా 16 ఇయర్స్ లా ఉన్నారు. రెండు తగ్గించింది చూసా? అంటే నాన్న తమ్ముడు ఈ సంవత్సరం నేను 4 బర్త్డేలు చేసుకోవడం మానేసా, అందుకే 4 బర్త్డేలు తగ్గిపోయా అన్నమాట. బర్త్డే చేసుకోకపోతే ఏసి తగ్గిపోతుందా? ఏమండి ఇది రాసుకోండి కొంచెం. నెల్లూరులో అంతే, నెల్లూరులో అంతే. ఇంతకు ఆమె ఎవరు? మిస్ పాకిజా అని. పాకిజా కరెక్ట్ పేరు సెట్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్? చీర కట్టుకుంది ఏంటి? చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలియాలని గెటప్ వేసింది ఆవిడ. ఓకే, మీ దగ్గర పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారా? నేను ఎవరు అడగలేదు. ఎవరు నువ్వు? ఉదిత్ నారాయణ్. ఇట్స్ మై పియా. పియా పియా రాస్కెల్ రాస్కెల్ దురంగలు పియా అండి, దానికి నాలుగు మందం. మీకు తూనిగా తూనిగా స్టోరీ తెలుసా? తూని నాకెందు తెలీదు, ఇలా వస్తుంది వర్షం వచ్చినప్పుడు. హలో, ఆ తూనికి కాదు మరి. తూనిగా తూనిగా అది నేను ఉదయకరణ్. నేను రేమాసేను. పద పద. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పాటలో ఉన్న చిన్నపిల్లలు మీరా? నేన ఉదయకిరణా. నువ్వు రీమాసేనా? ఎస్. విడాకులు ఇచ్చిన భార్యకి భరణం ఇచ్చే యదవలా ఉన్నాడు వీడు ఉదయకిరణ్ అంట. ఏమా నువ్వు? రీమాసేన్. రీమాసేన్ పాడైపోయిన రిమ్ములకి అంబాసిడర్ లా ఉన్నావు నువ్వు. రీమాసేన్ అంటే మీరు నమ్మాలి. హలో, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటది ఇవిడే తనురాయ్. తెల్లరాయిలా ఉంది. నేను చిన్నప్పుడు ఆర్పి పట్నాయక్. ఇది మాత్రం కరెక్ట్, మీ వాయిస్ అంతే స్వీట్ గా ఉంది. మా ఈవెంట్ 300 రూపాయల నుంచి 300,000 రూపాయలు దాకా ఉంటుంది. 3 రూపాయలకు కూడా? అది సమర్పించుకునే వాళ్ళు బట్టి ఉంటలేదు. 300 రూపాయలు. 300 రూపాయల అంటే ఏంటి? 300 రూపాయలతో అంటే ఏంటి? మా స్కిట్ లింకులు వాట్సాప్ లో పెడతాం, అవి చూసుకుని 300 వేసేయడం అంతే. 3 లక్షలు అయితే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వస్తారు. అవునా? మేము కూడా క్లాప్స్ వాట్సాప్ లో పంపిస్తాం. అబ్బా, మెయిన్ గా సింగర్స్ లో ఎవరు వస్తారని నాకు తెలియాలండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, ఓకే, మనో గారు, ఓకే. వీళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి మనోళ్ళే పాడేస్తారు. నిజారు, కనీసం చిట్టి పాట కూడా పాడటం వచ్చినట్లేదు. హలో, మీకు సునిధి చౌహాన్ తెలుసా? సునిధి చౌహాన్ తెలుసా? తెలీదండి. ఈవిడే ట్రైన్ చేశారు ఆవిడ. అవునా? మీకు గీతా మాధురి గారు తెలుసా? తెలుసండి. తెలుసా? ఈవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. మీకు నెమలి కావాలా, నెమలి ఈకలు కావాలా? నెమలి ఉంటే ఈకలు ఆటోమేటిక్ వస్తాయి. నేను నెమలి అంటే దాన్ని. అబ్బా, ఏమండి, నేను ఒక పాట పాడతాను, ఆ పాటని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పాడతారా? వా, చాలా బాగా పాడతారు. స్టార్ట్ మార్తా ఇదే. ఒరే, ఆ మాత్ర తీసేయరా తొందరగా. ఓకే, మ్యూజిక్ ఓకే, పాట ఏది? ఇది నేను తెలుగులో పాడతా. yes. ఇదిగో బ్రో విను. ఆవులొచ్చాయి కాపాడండ్రో.
కుక్కలు వచ్చేస్తాయా? యాంకర్లు ఎవరు వస్తారో తెలియాలబ్బా. యాంకర్లు సుమా, ఓకే, రేష్మి, శ్రీముఖి, అనసూయ, ఉదయ్ బాను. ఓకే షాల్, డబుల్ తీరా, డబుల్ తీ, డబుల్ తీ. ప్రదీప్ గారు, వీళ్ళంతా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు చేస్తారు యాంకరింగ్. వాగురా, ఏంటి వాళ్ళందరూ చేస్తాం? అందరు చూడండి అమ్మా. అయ్యా ఇక్కడ పెద్ద ఈవెంట్ జరుగుతుంది, బాగేసుకోండి, ఎందుకంటే దొంగలు ఉన్నారు, దొబ్బేస్తారు. సౌండ్ వాళ్ళ జాగ్రత్త అని చెప్పు. ఇదిగో సౌండ్ వాళ్ళు, ఊరు ఊరికి విజిల్ అయి బాకండి, అర్ర బాకండి, ఇది పద్ధతి కాదు. పక్కన తెల్లరాయి ఉందిగా, ఆ పిల్లని చేసుద్దా. హలో, ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏంటండి పిఠాపురం ఆర్కెస్ట్రాలో మెయిన్ హైలైట్ వీళ్ళే. నేను చెప్పింది బాగాలేదా? బ్రహ్మాండంగా ఉందో అలాగే అర్థం కాల. ఆమె క్యాంకరింగ్ వచ్చా? ఆవిడ చేస్తే అంబులెన్స్ కూడా టైం ఇవ్వదు. 116 సమర్పించి రావాలి, స్టేజ్ వరకు రావాలమ్మా. ఎస్, వారి వాడి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి కోరుకుంటూ. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే, విచ్ చేసిన మా స్టూడెంట్స్ అందరికి, అలాగే మా స్కిట్ ని భరిస్తున్న కింద ఉన్న వాళ్ళందరికి. స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి హర్తాలతో స్వాగతం పలుకుతున్నాం. మరి మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి మీరందరూ కూడా కరెప్పై సూర్యనారాయణ మూర్తి గారు ఏఎన్ఆర్ పాత్రలో రాబోతున్నారు, లక్ష్మి గారు వాణిశ్రీ గారి పాత్రలో, అద్భుతమైన పాట చెంగాబి రంగు చీర మీ అందరి కోసం. యాంకరింగ్ ఏదో నేను చేసుకుంటాను, కనీసం మిమిక్రీ మిమిక్రీ అయినా వచ్చా? జంతువుల వాయిస్ అద్భుతంగా చేస్తారు, యాసిడ్ వచ్చింది నేచురల్ ఉండి మాట్లాడితే. అవునా? నాకు బర్రె వాయిస్ వినాలనుంది. అయ్యో ఇచ్చి వాళ్ళ మీ వాయిస్ మీరు ఎప్పుడు మైక్ లో మామూలు. ఏమే అదిగో మళ్ళొకసారి ఏమే మీరు పిల్లి వాయిస్ ఎప్పుడు విన్నారా? పిల్లి యు మీన్ క్యాట్? ఇది ఒకసారి ఇండియా క్యాట్ ఎలా అరుస్తుంది చెప్పండి. కోళ్ళ పిల్లి వచ్చింది అమ్మో ఇలా పెర్ఫార్మెన్స్ అమ్మో. జంతువుల వాయిస్ మాత్రం బాగా చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అదే చూసారు వీళ్ళిద్దరు చూసారు, ఆయన చేస్తారు సార్. చీమ వాయిస్ ఏంటి సార్? చీమ నోట్లోకి వెళ్ళిపోయింది. మిమిక్రీ వరకు ఓకే, కానీ అక్కడ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు డైలాగ్స్ వినాలంటే చాలా ఇష్టం అని మాట. సో ఐ వాంట్ హీరోయిన్ హీరోస్ హీరోయిన్స్ డైలాగ్స్ డైలాగు. ప్రభాస్ డార్లింగ్, అభిమానులందరికీ మా క్షమాపణలు. 600 కడపలో పింటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఇదే క్యాసెట్ ఎత్తుకొస్తాం ఈవెంట్ కి రేపు. క్యాసెట్ ఏంట్రా? ఇద్దరు వాయిస్ చెప్పలేదా నువ్వు? అయ్యో నా వాయిస్ ఏంటది? మిర్చిలో ఎప్పుడైనా ఛత్రపతి ఆర్ఆర్ విన్నారా మీరు? విన్నదే ఇప్పుడు విన్నదే మీరు. విత్ ఆర్ఆర్ తో చెప్తారా మీరు? విత్ ఆర్ఆర్ సౌండ్. ఏమిటి మీరేం చేస్తారు, ఎవరు వాయిస్ చేస్తారు? క్లాప్స్ కొడతారు ఆవిడ.
సమంత వాయిస్ చేయగలుగుతారు అంటే యాక్చువల్లీ నేను ఎంత సమంత లాగా ఉంటే మాత్రం మీరు ఏలే నాకు తెలిసిన ఒక మంచి ఆయన ఉన్నాడు మంచి మిర్రర్స్ చేపిస్తాడు అద్దాలు డైలాగ్ మీ చూడటానికి ఇంత ఉన్నారు భలే చెప్పారండి వాయిస్ ఇదే క్యాసెట్ తెస్తాం అక్కడికి చిచ్చి మీకేమి చాత కదన్నమాట ఏమండి అసలు మన ఈవెంట్ కి డాన్సర్స్ ఎవరు వస్తారు తెలుసా ఎవరెవరు వస్తారు లారెన్స్ ఓకే ప్రభుదేవ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అంత బిజీగా ఉంటారు కాబట్టి డబుల్ దీరా అంత బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు వస్తారు వాళ్ళు డాన్స్ వచ్చా అసలు మీకు లాజిక్ అర్థం కావడం ఏంటి మీకు ఇప్పుడు పులి కావాలా పులి పాలు కావాలా పులి ఉంటే ఆటోమేటిక్ పాలు పిండుకోవచ్చు నువ్వా ఏ పులి అమ్మా నల్ల పులి ఒక మంచి రిధమ్ ఉన్న డాన్స్ చేయండి బ్రో బ్లెస్ మీ ఇదే స్టెప్ ఈ స్టెప్ చూడలేదు ఈ స్టెప్ ఇప్పుడు చూడలేదు నేను బలే ఉండా పండిది ఐ లైక్ ₹75 కూడా ఎక్కువే ఏంది బకెట్ అండ్ నెల్లూరు ఈవెంట్స్ కి ఈమెకు ఓకే ఆమెక మరీ తక్కువ ఎక్కువ మీకు ఈవెంట్ చేయడం చాత కాదు మీ వల్ల కాదు మీరు పోండి నేను చెప్తా మీరు పోండి పద వెళ్దాం ఇగో నేను విషయం చెప్తా మన బిఎన్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళతో మన చేయకూడదు స్పాన్సర్ అవును మన రేంజ్ హై ఉండాలి హాలీవుడ్ రేంజ్ ఉండాలి మన ఈవెంట్స్ మన దానికి బ్రాడ్ పిట్ అంజలినా జోలీ అలాంటి వాళ్ళు రావాలి మన జోలికి ఎవరు రారు నా బాధ్యత నాది ఇదంతా ఆయన చేసిన పనే అటాక్ ఫైనల్ 2 ఆడతాం మరో ఇద్దరు కావాలి రాజు వైష్ణవ్ మీరు ఈ కుర్చీలో కూర్చుంటారు సిటీ బిల్లెట్ గిర్రని తిరుగుతుంది అది ఆగాక మీరు పరిగెత్తుకుంటూ ఇటు వస్తారు ఫస్ట్ ఎవరైతే వెళ్ళి యాపిల్ని పట్టుకుని యాపిల్ని తినేస్తారో వాళ్ళు గెలిచినట్టు రెడీ కూర్చోండి 3 2 సిటీ బిల్లెట్ హ్యాండిల్ పట్టుకోండి 1 గో రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్టు షాజహాన్ ముంతాజ్ రీబోర్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఏ సారైనా తాజ్ మహల్ ముందే కట్టు యు ఆర్ మై గర్ల్ యు ఆర్ మై గర్ల్ మోనాలిసా నవ్వు సన్న 3 2 1 స్టాప్ గో గిర్రా అరే తిరుగుతాంగే గుర్రా ఎల్లు యాపిల్ దగ్గరికి వెళ్ళు ఉదయ్ తమా బూరా తీసుకో యాపిల్ తీసుకో ఉంది అక్కడే ఉంది తీసుకో తీసుకో తిను తీసుకోరా తొందరగా పాస్ తీసుకో వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ సూపర్ చాలా పాడారు బ్రదర్ ఏటో పనుండట వెళ్ళబోయారు వద్దని చెప్పాను లేదు లేదని చెప్పేసి ఇంద్రా సినిమాలో చిరంజీవి గారిలా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఆయన అక్కడ తీసుకుని ఇటు వచ్చే లోపల ఆవిడ యాపిల్ తీసుకున్నారు ఆ రండి కమాన్ అది ఒకటి వదిలేసిద్దా కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇప్పుడు రెండో ఛాన్స్ ఇగో ఇటు వెళ్ళమాక 3 2 1 గో వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను గుర్రు ప్రేమ కోసమే రాగుండెల్లో కట్ట ప్రేమ దేశమే 3 2 1 stop and go girra are tirugu padtaru are adi inda gada apple ra idi kotta apple are girra are tirugu tamme burra urra are kude avadi inda tinesi ఆవిడ వదిలేసింది యాపిల్ కొత్త యాపిల్ దాని పక్కనుంది ఈయన తిరుగుతూ వచ్చాడు ఈయన పడిపోవడం కాకుండా ఈవిడ దోసేస్తున్నాడు
సరే లేచి వచ్చినాడు, కనీసం కొత్త యాపిల్ తీసుకోవాలి కదా. అక్కడ రైట్, రెండు యాపిల్ అక్కడ పెట్టేయండి. ఏడ పోయేది అదే. ఒకసారి మీరు గెలిచారు, ఒకసారి మీరు గెలిచినట్టే గెలిచారు. బాగుంది, చాలా ముచ్చటగా మూడోసారి. ఓకే, వెళ్ళి కూర్చోండి. త్రీ టూ వన్ గో. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల two one stop and go. Dimma tirige dimma tirige dumma dumuga dimma tirige dimma tirige dimma tirige kamma kamma dimma tirige takita tadimi takita tadimi tanda japanali almost indagadu apple isukunadu idu telusa. ఏమిటి అస్మాన్ అక్కడికి వెళ్తున్నారు, అచ్చొచ్చింది నీకేమైనా వాస్తు ప్రకారం అక్కడ. ఓకే, స్టడీ ఉండాలి, స్టడీ. మజ్జిగ ఎక్కువ తాగుతుండాలన్న. వెరీ వెల్ డన్, సూపర్, కంగ్రాచులేషన్స్, సూపర్గా ఆడారు మీరు. అండ్ మీరు కూడా సూపర్ అండి. అసలు ఒక్కసారి కూడా ఇటు రాలా, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇటు వెళ్తారు. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, థ్యాంక్ యూ. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ డ్రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన బాయ్స్ టీమ్ సాహస్ ది అడ్వెంచర్ అండ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి వన్ డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ thank you so much, please be seated, very good. ETV Plus and Express Raja tarpu nunchi 3000 rupees cash prize. Madam garu, congratulations, run, come on. This is a private party. Guru garu, run sir. Rechi podam brother, paaleku mastukundi weather. Rechi podam brother. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎప్పుడు ఇలాగే కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ.